ఏం జరుగుతా ఉన్నది మొత్తానికి ఈ అంశం పైన మల్లారెడ్డిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నదా? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పటివరకు చూస్తున్నాం చాలా పరిణామాలు కూడా చూస్తున్నాం. గతంలో కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఏం జరిగింది ఇష్యూకి సంబంధించి అనేక రకాల కబ్జా ఆరోపణలు కానీ వివిధ రకాల పార్కులను కబ్జా చేసిండు లేకపోతే జవహర్ నగర్ కు సంబంధించిన ఎపిసోడ్ కానీ చాలా రకాలుగా వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మంత్రి మల్లారెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. అదే మంత్రి మల్లారెడ్డి కాకుండా ఈటల రాజేందర్ లేకపోతే ఇతరత్ర వేరే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇతరత్ర వరకు క్లాస్ ఇచ్చిండు కేసీఆర్ అనేది ప్రగతి వర్గంలో చాలా వరకు చర్చనీయాంశంగా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు. మంత్రి మల్లారెడ్డిని పొమ్మనలేక పొగబెడుతుండ్రా అనేది ఒక అంశం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన్నే ఇప్పుడు ఎందుకంటే ఐటీ దాడులు జరిగినాయి, ఐటీ దాడులలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఒక్క అంశంతో పాటుగా మంత్రి మల్లారెడ్డి మీద గతం నుంచి కూడా చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ దాడులు అన్నింటి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ భయాన్ని లేకపోతే ఆ మార్కును ఆ టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీద పడకుండా ఉండేందుకు వాళ్ళ వెనుక ఉండి కేసీఆర్ గానీ లేకపోతే కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలే ఈ ఐదుగురు ఎమ్మెల్యేల వెనుక ఉండి ఆ సమావేశం నిర్వహించడం అయినా కావచ్చు, లేదా ఈ సమావేశం నిర్వహించకుండా కూడా ఇంకో కోణం కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఈటల రాజేందర్ గానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జనైనా ఉద్యమ నేతలు సహచరులు అయితే ఉన్నారు. వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునే అంశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో రాజకీయాలు చూసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఏ పని చేయాలన్నా అయితే కేటీఆర్ లేకపోతే మంత్రి మల్లారెడ్డి అదే జరిగిపోతాం, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇట్లా రకరకాలుగా పేరు మోసిన వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఉండలేకపోతారు. ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చూసుకోవాలని మంత్రి పదవి వచ్చినంత మాత్రాన మా నియోజకవర్గంలో మీరు ఎట్లా అడుగు పెడతారనే సమాచారం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక బాధ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వీళ్ళు లోపలికి ఏం చెప్తా ఉన్నారంటే మంత్రి మల్లారెడ్డి అనుచరులకే పదవులు ఇస్తున్నారు అనేది ఒకటి తెరపైకి మాట్లాడుతున్నారు. కానీ అంతర్లీనంగా ఏంటంటే మైనపల్లి హనుమంతరావు ఎంపీ సీటు కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అనేది కూడా ఇంకొక అంశం మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది రావడానికి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆ తర్వాత వచ్చిన మంత్రి మల్లారెడ్డి 2018 నుండి మంత్రి పదవి వచ్చినాయి. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంటే ఇన్ని రోజులు కూడా ఉండాలి కదా. అదే మంత్రి మల్లారెడ్డిని ఇన్ని రోజులుగా జరిగిన ఎపిసోడ్ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మెయిన్ గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలుగా మారిన ఈ మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ ఎందుకంటే ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సమావేశం కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోద్బలం ఉందా లేకపోతే కేటీఆర్ఏ ఉన్నదా అనే అంశం కూడా ఒకటి ఉండాలి. అదే ఐదుగురు ఎమ్మెల్యేలకు సీరియస్ గా ప్రగతి భవన్ రమ్మని చెప్పారు. మరి మంత్రి మల్లారెడ్డిని ఎందుకు విలువలి అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. అంటే మంత్రి మల్లారెడ్డిని విలువలేక బయటికి పొమ్మనే ఒక కార్యక్రమాన్ని ఏమన్నా మొదలు పెట్టిరా అనేది కూడా ఒక అంశం ఉంటుంది. రెండో ఎపిసోడ్ ఏంటంటే ఇదే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ఇన్ని రోజులు ప్రగతి భవన్ లో చెప్పలేదా, కేటీఆర్ కి చెప్పలేదా, ప్రతి అంశంలో ఇట్లా మంత్రి మల్లారెడ్డి తలదూరుస్తుండు ఆ అంశాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారు అనే ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడే ఎందుకు హైలైట్ చేసిరనే అంశం కూడా ఇంకొకటి ఉంటది. ఈటల రాజేందర్ మీద ఆరోపణలు రాగానే బయటికి పంపించారు మంత్రి మల్లారెడ్డి గానీ లేకపోతే అటు ముత్తిరెడ్డి యాదగిరి గానీ పుట్టమధు గానీ చాలా మంది కూడా హైదరాబాద్ లో కూడా చాలా మంది మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. మరి అలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మంత్రి మల్లారెడ్డి? అంటే ఆర్థిక వనరులుగా టిఆర్ఎస్ కు ఉపయోగపడుతున్నాడనే కారణమా, లేకపోతే బినామీగా ఏమైనా వ్యవహరించే కార్యక్రమంలో కొనసాగుతుందా? ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉండొచ్చు, వ్యవస్థ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ వ్యవస్థలో భాగంగా ప్రతి నియోజకవర్గం ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కు సంబంధించి ఇట్లా చేసిండు అట్లా చేసిండు, ప్రతి దాంట్లో మాకు సమాచారం లేదు, మా నియోజకవర్గాలలో ఏలు పెడతాను, మీ కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా కనీసం సమాధానం చెప్పలేకపోతున్నామనే ఒక ఆరోపణ కూడా ఉంది. మరి అలాంటి ఆరోపణ ఉన్నప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారనే ఆరోపణ కూడా ఉంటది కదా తెలంగాణ సమాజాన్ని. దీన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి కదా. దీనికి కూడా సమాధానం చెప్పలేకనే ఇలాంటి కుట్రలు కూడా ఉండొచ్చు. మంత్రి మల్లారెడ్డికి ఈ ఒక్క ఎపిసోడ్ కావచ్చు. ఐటీ దాడులు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు రమ్మన్నారు అనేది కూడా నా మీద ఒత్తిడి చేస్తున్నారు అని కవిత ఏ విధంగా చెప్పిందో ఈయన కూడా అదే చెప్తాను. లేకపోతే లోపాయికర్ ఒప్పందం ఏమైనా జరిగిందనే ఆ కోణంలో కూడా చూడొచ్చు.